దేవుని పరిశుద్ధమైన నామమును కలుగు గాక. ఈ పరిశుద్ధ వారంలో మూడవ దినంలో చేరినటువంటి వారం, యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించినటువంటి దినంలో మనం ఆచరిస్తున్నాం. దయచేసి మనమందరం నేర్చబడుండగా ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థన ద్వారా ప్రారంభిస్తాము. అత్యంత ప్రేమ అధికరణ ప్రేమలో తండ్రి సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన నామం పట్టు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క శ్రమల ధ్యాన దినాలు ఏ రీతిగా ఆచరిస్తూ ప్రభా నీ పాద సన్నిధానానికి వస్తున్నాం. ముఖ్యంగా పరిశుద్ధ వారంలో మూడవ దినంలో నైనా మరియమ్మ మిమ్మల్ని అందరితో అభిషేకించినటువంటి ఆ యొక్క గొప్ప సందర్భాన్ని సంఘటన నైన్ ఏ దినము తండ్రి గారు ప్రభా వాక్య ధ్యానంలోనైనా మమ్మల్ని ముందు నడిపించినట్టుగా అధ్యక్ష అందరికీ ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన జరిగించండి ప్రభా. జీవమైనటువంటి గొప్ప దేవ ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభా ఈ సమయానికి నాయన వివరించి ప్రభా మీ ఆశీర్వాదంలో ప్రభు ప్రతి కుటుంబం ప్రతి బిడ్డలు ప్రభా మీ పాద సన్నిధిలోనైనా మన గృహాల్లో కూడుకుంచుండగా మీ యొక్క మెటైన దీవెన్ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద మీరు అనుగ్రహించిన వేడుకొంచిన మహిమాకరత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో నుంచి 332వ కీర్తనను కలిసి పాడుకుందాం. అపరాధిని యేసయ్య కృప చూపి అయితే కొందరు కోపపడి
ఈ అతను ఇలాగ నష్టపరచలేదా? ఈ అతను 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సలుపుకొనెను. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకో తొందరపెట్టుచున్నాను? ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉండరు, మీకు ఇష్టమైనప్పుడు ఇలా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముద్దగా అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ ఈ స్వార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఈ మటుకు స్వార్త పాఠం సరే. తెలుసుకోగలుగుతున్నా సందర్భము
పస్కా పండుగకు ఇంకా రెండు రోజులు. ఈ రెండు రోజులకు ముందుగా ఒక స్థలంలో యేసు ప్రభుని ప్రధాన యాజకులు శాస్త్రులు ఎలా చంపాలో ప్రణాళిక వేస్తున్నా. ఇది బయట ఒక ఇంటిలో కుష్ఠరోగైన సీమోను ఇంటిలో speak the words of life kontamandi heart you akala oka bindu yesu kondariki erpatu cheyabadindi you spoke the words that raised bindulo oka sri who gives life shastrulu and you are vedantu emantarante imenu mariyani cheptunta though the others do not want to admit it ee intilo nemo yesu prabhuku bindu మరియు ఊహించినటువంటి అభిషేకము జరుగుతున్నది. ఒక దగ్గర నేమో చంపడానికి ఎంతగానో అభినందిస్తూ It is fit for a king. It brings the aroma of royalty. It's air through these days. Let the pungency of God. ఈ కొందరులో మనము అనుకోవచ్చు మాత మరియలు లాజరు యేసు స్వామి శిష్యులు. ఈ సందర్భంలో యేసు స్వామి అక్కడ భోంచేస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆమె ఏమి తీసిందంటే ఆమె ఒకరు తీసుకొచ్చింది. తీసుకొచ్చినది ఏంటంటే మూడో వచనంలో మనం చూస్తాం ఆమె ఒకటి తీసుకొచ్చింది. తీసుకొచ్చినది పగలగొట్టింది. పగలగొట్టినది యేసు స్వామి తల మీద. Your head with his foot. As I dare to come so close. Oh, receive this. And remember love. శాస్త్రులు వేదాంతులు చెప్తారు అది భారతదేశంలో వచ్చిందని. నడాలనేటువంటి కౌరుక్షముల నుండి ఇది తయారు చేయబడిందని. దీని మిక్కిలి విలువగలని ఎందుకు అంటారంటే ఇది దీన్ని కొనడానికి ఒక కూలి వారు సంవత్సరం పాటుగా కూలి చేస్తే ఎంత వస్తుందో ఈ అత్తను అంత డబ్బుతో కూడినటువంటిది. ఈ అత్తరు మామూలుగా దీనిని డబ్బుతోనే మనము ఈ స్త్రీ ఒక గొప్పతనాన్ని కాదు దీని వెనక ఇంకొక గొప్ప చరిత్ర లేకపోలేదు. ఇది కుటుంబానికి కూడా విలువైనది. ఇది డబ్బుతోనే లోకంలో దీన్ని విలువగా కొలుస్తున్నాను కానీ కుటుంబానికి చాలా విలువైంది. అత్తరు ఈ అత్తరు కేవలం కుటుంబంలో వంశ పారంపరంగా వస్తున్నటువంటి వాటిలో ఇది ఒకటి. ఆస్తులు ఎట్లా వస్తాయో బంగారము వెండి ఇవి ఎలా వస్తుంటాయో తాతలు తాతల నుండి అంతకంటే విలువైంది ప్రశిష్టమైంది శ్రేష్టమైంది ఏదనంటే ఈ అత్తరు.
వాళ్ళ తాతల తాత నుండి ఒకరినొకరికి వస్తున్నటువంటిది. ఈ అందరూ కేవలం ముఖ్యమైన సందర్భాలలోనే పెట్టుకుంటే పెట్టుకునే అర్థమిది. మరి ముఖ్యంగా పెళ్లిలో ఇది అందరికీ పెట్టలేదు. ఆ వివాహంలో ప్రత్యేకమైన వారికి ఈ అత్తరు పూస్తారు. అంటే ఈ స్త్రీ తన డబ్బుతోనే కాదు కానీ తన కుటుంబానికి ఎంతగానో ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక విలువైనటువంటి ఒక అత్తరిది. అంటే భవిష్యత్తు కూడా లేకుండా త్యాగం చేసుకుంటున్న స్త్రీగా చూస్తున్నాం. ఇది తలతరాలు వచ్చిన ముందు తరాల వారికి లేకపోయినా నా యేసయ్యకు మాత్రం ఇది చెందాల్సింది అని ఆలోచించింది. అందుకు అది మిక్కిలి విలువగలిగింది. డబ్బు రూపంలో విలువైనది. అది కుటుంబ రీతిగా మనం చూస్తే ఆచార రీతిగా చూస్తే ఇది గొప్పగా విలువతో కూడబడింది. ఈ అత్తర్ని ఈమె ఏమి చేసిందంటే ఆమె పగలగొట్టినట్లు చూస్తున్నారు. పగలగొట్టడంలో ఇది యూదుల యొక్క సాంప్రదాయం. ఒక శవానికి స్నానం చేయించి ఈ అత్తరం పూసి అత్తరు పుట్టి పగలగొట్టి సమాధి చేస్తారు. అయితే ఇక్కడ ఈమె ఈ అత్తరు పుట్టి పగలగొట్టడంలో ఆమె ఏమి సూచిస్తుంది తెలియకనే యేసు స్వామి యొక్క మరణానికి ఆమె సిద్ధపరుస్తున్నట్టు తల మీద పోసిన రాజుల మీద తలల మీద కొన్ని చుక్కలు పోస్తారు. కానీ ఈమె ఈ తల మీద పోయడంలో ఏంటంటే దేవా నాకు నీవు ఈ లోకంలో రాజులు అందరికంటే నీవు నాకు గొప్ప రాజువు. ఇక నీకంటే వేరు రాజు నాకు లేరు. ఒకవేళ చుక్కలు పోసింది ఈమె ఇద్దరి మీద పోసింది, ఇంకా మిగతా కొన్ని చుక్కలు ఇంకా రాజుల మీద పోస్తారేమో అనుకొని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈమె అదంతా ఆ యేసయ్య తల మీద పోయడంలో ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని అక్కడ బయటపరుస్తుంది. దేవా యేసయ్యా నీవు తప్ప ఇక నాకు రాజు ఎవరు లేరు, నీవే నాకు సర్వము. ఈమె ఇలా చేయడం వలన ఆమెలో ఉన్నటువంటి చక్కని ధోరణి వైఖరి ఎలాంటిదంటే యేసు స్వామిని ఈమె మెస్సయ్యగా ఆమె కనుక ఆమె ఎరిగినది. ఆమె అనేకులకు బయలుపరుచుకున్నది కూడా ఇతడు మీకు ఏమైనా కావచ్చు కానీ నాకు మాత్రం ఇతడు మెస్సయ్య. యేసు ప్రభుని అలా గౌరవించింది. ఆ యేసు ప్రభుని ఎంతగానో పొగిడింది ఆమె ఆమె జీవితంలో. యేసు స్వామిని ఆ గొప్పగా ఎత్తింది ఆమె ఆమె జీవితంలో. ఆమె డబ్బుని ప్రేమించే స్త్రీ కాదు కానీ యేసుని ప్రేమించే స్త్రీగా ఆమె కనిపించాలని. నా ఆచార సాంప్రదాయాలుగా తరతరాలుగా మాకు వస్తున్నటువంటి ఆస్తిలో ఇది ఇంకా రాబోయేటువంటి వారికి కాదు కానీ ఇది నా యేసయ్యకే అని ఆమె అంతగా ప్రభుని ప్రేమించినట్టు చూస్తున్నాను. ఆమె జీవితంలో ఆమెకున్నటువంటి ప్రయారిటీ ఏంటంటే యేసు స్వామి. ఆమె జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యము నాకు యేసయ్యే. ఇక యేసు తప్ప నాకు వేరే ప్రాధాన్యత నాకు ఎవరు లేరు. నా సర్వము నా ప్రభుకి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూస్తే ఈమె చేయడానికి వెనకాడాలి. ఎవరు ఏమంటారో, నేను చేసేది ఏ రీతిగా ఊహిస్తారో, నన్ను ఏమని ఖండిస్తారో అని అలా ఆలో
ఆలోచించుకొని వెనకాడాల్సిన పరిస్థితులలో అవి ఏవి కూడా ఎవరిని కూడా ఆమె అడ్డుగా చేసుకొని వెనకాడలేదు. కానీ వారి ఉన్నప్పటికీ కూడా నేను ఈ కార్యం నేను చేస్తాను. వారు ఎవరేమైనా అనుకున్నా పర్లేదు, ఎవరు నన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం చేయాలనుకున్నది నా ప్రభుకు నేను చేస్తాను. సాధారణంగా అక్కడ పిలువబడింది విందుకు. విందుకు పిలువబడ్డప్పుడు సాధారణంగా మనమందరము ఏమి ఇస్తామంటే మన ఆలోచన, మన కళ్ళు, సర్వము ఆహారం మీద ఉంటుంది. విందుకు వెళ్ళినప్పుడు ప్రాధాన్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని ఏది చూస్తామంటే ఆహారం కూడా చూస్తాం. కానీ ఈమె ఈ విందులో ఆమె ఆహారం కొరకే ప్రాధాన్యం పెట్టుకోలేదు. ఆమె ఆహారం కొరకు తాను పాల్పడడం లేదు. ఆమె జీవితంలో తను అనుకున్నది, ఇది నాకు ఒక అవకాశము నాకు దొరికింది, విందుకు కావచ్చు నేను వచ్చింది, నేను తినడానికి నన్ను పిలిచిండొచ్చు, కానీ నేను మాత్రము నేను ఈ అవకాశము నేను సద్వినియోగం చేసుకుంటాను. తనెంతగా ప్రభుయడల ప్రేమలో కనపరచుకోవడానికి ఇష్టపడింది. ఆ దినము ఆ గృహంలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలో భోజనానికి పిలువబడినటువంటి ఆ సందర్భంలో మంచి మంచి రుచికరమైన ఆహారాలు వండి మంచి వాసనతో నిండుకున్న ఆ ఇంటిని ఈ స్త్రీ లేదు, ఈ ఆహారంతో కూడినటువంటి వాసనతో కాదు, నా ప్రభుని నేను ఒక చక్కని అత్తరని సుగంధ ద్రవ్యాలతో నేను ఈ చక్కని వాసనతో నేను ఈ యొక్క ఇంటిని నింపుతాను. షీ ఫిల్డ్ ద హౌస్ విత్ ఎ బ్యూటిఫుల్ స్మెల్, ఎ లవ్లీ పర్ఫ్యూమ్. షీ సెడ్ దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ జీసస్ లైఫ్ అండ్ దిస్ ప్లేస్ టు బి ఫిల్డ్ విత్ యు నో డెలిషియస్ ఫుడ్ స్మెల్. ఆహారంతో ఈ సమయంలో నిండుకున్నటువంటి వాసనతో ఉన్నటువంటి సందర్భం కాదు ఇది. నా ప్రభు ఈ సమయంలో ఈ అత్తరనే చక్కని వాసనతో నింపబడాలి. దట్ వాజ్ అ డిజైర్, అది తన యొక్క ఆశ, దట్ వాజ్ అ యాటిట్యూడ్, తన యొక్క వైఖరి ధోరణి ఆ రీతిగా తాను వ్యక్తం చేసుకునేది ఆ సందర్భం. ఆమె ఇచ్చినటువంటి ఆమె చేసిన అభిషేకంలో తనను తను మర్చిపోయింది, తనను తాను తన జీవితంలో ముందుగా పెట్టుకోలేదు. తన జీవితంలో ఎందుకంటే మన ఆల్ ఫర్ జీసస్ నా సర్వేస్కి. షీ డిడ్ నాట్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించి అడగలేదు, ఆలోచించలేదు. నా ముందొచ్చేటువంటి నా కుటుంబీకులు నన్ను ఎలా ప్రశ్నిస్తారో, ఈ విలువైనటువంటి అత్తరి విషయమై మా తాతలు ముత్తాతలు ఇచ్చింది ఏమైపోయింది మాకు ఇవ్వవాలి ఎందరో ఎన్నో రకాలుగా అడుగుతారనేటువంటి ఆలోచన కూడా ఆమెకు లేకుండా నా ప్రభుకే ఇలా ఈమె ఈ దూరంలో ఉంటే అక్కడ ఉన్న కొందరు ఉన్నారే, ఆ కొందరు ప్రజలు వారి యొక్క ధోరణి వైఖరించుకుంటాం. ఎందుకంటే 4వ వచనంలో అక్కడ కొందరు అని రాసింది. ఈ కొంతమంది ప్రజలు ఈ యేసయ్యను ఈ స్త్రీ మరియా చేసిన అభిషేకంలో వీరి యొక్క వైఖరించుకుంటాం. వీరి వైఖరి ఏంటంటే 4వ వచనం చూస్తాం, వాళ్ళు ఏం చేశారు, ఈమెను కోపపడ్డారు, వారి కోపం వచ్చింది. 5వ వచనం చూస్తే వాళ్ళు సనిగిర్రు. 6వ వచనంలో చూస్తే వాళ్ళు తొందర పెట్టుతున్నారు. వీరి యొక్క వైఖరిని చేయలేదు,
కానీ కోపం చేసిన వాళ్ళ మీద కోపం, చేయలేదు కానీ చేసిన వారి మీద సరుగుతున్నాను, చేయలేదు కానీ చేసిన వారిని తొందర పెడుతున్నాను. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ ప్రజలు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఈ ప్రజలు ఇలా ఆలోచన చేస్తున్నారు? కొన్ని పర్యాలు కొన్ని సందర్భాల్లో నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు ఈ ప్రజలు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ ప్రజలు ఇలా రాస్తున్నారు, ఎందుకు ఈ ప్రజలు ఇలా ప్రవర్తిస్తున్నారని ఎన్నో పర్యాలు ఆలోచిస్తున్నాను. ఇక్కడ కూడా ఈ స్త్రీ చేసిన ఈ అభిషేక కార్యం వల్ల ఎందుకు మీరు ఇలా ప్రవర్తించారు? కారణం ఆ స్త్రీ చేసిన కార్యము వారికి అర్థం కాలేదన్న. ఆ స్త్రీ చేసిన అభిషేక విషయమై ఈ వ్యక్తులకు అర్థం కాలేదు. అర్థం కానందుకే ఈ వ్యక్తులు అలా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు మనం కూడా అనుకోవాలి, ధైర్యం తెచ్చుకోండి. అర్థం కానప్పుడు ఎన్నో రకాలు ఎన్నో మాటలు వింటుంటారు ఈ వ్యక్తులు లేక. అందుకు అయితే అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇది వేస్ట్, అయ్యా ఇది వేస్ట్ చేస్తున్నాను. అవును, ఇష్టం లేని వారి పట్ల అర్థం చేసింది అర్థం కానప్పుడు చాలాసార్లు అది మనం వేస్ట్ అనుకుంటాము. ఈ వ్యక్తులు అనే ఈ వ్యక్తులు చేయలేదు కానీ చేసిన వారి మాత్రము ఎన్నో రకాలుగా ఒక ఎడగా కోపం తెచ్చుకున్నారు, చనుకున్నారు, తొందర పెట్టారు. అంటే ఇతరులు చేయడం వారి ఇష్టం లేదు, వారు చేయరు, ఇతరులు చేయడం వారికి ఇష్టం లేదు. వారు ఇతరులు చేసినా వారు చేయలేదే ఇతరులు చేశారని మెచ్చుకునే లక్షణం కూడా లేదు మీకు. వారు చేయలేని ఇతరులు చేసినప్పుడు వారి జీవితంలో ఎందుకు చేశారని ప్రశ్నిస్తారు. చేయలేనప్పుడు ఓడిపోయినప్పుడు చేయగలిగిన వారిని గెలిచిన వారిని నిందిస్తుంటారు, ఎన్నో రకాలుగా వెతుక్కుంటుంటారు వారి పట్ల చెడు చెప్పడానికి. ఎంతవరకు మీరు ఇలా ప్రవర్తించారంటే లోకరీతిగా వారు ఆలోచన చేశారు కాబట్టి, లోకరీతిగా ఆలోచించారు వారి జీవితం. అందుకొరకే వారి జీవితంలో లోకరీతిగా ఆలోచించారు కాబట్టి అది వాళ్ళకు వేస్ట్గా కనిపించింది. అందుకొరకే వారు పేదలకు పేదలు ముఖ్యమైపోయారు. వాళ్ళకు ఏ సమయం ఏ సమయం అంటే మనం కూడా ఎదుర్కొంటాం కదా, ఏదైనా మంచిది చేసినప్పుడు కొందరు మనను ఇలాగే కోపపడుతున్నారు, ఎందుకు చేశావు, మార్పులు కొట్టడానిక, నీ పనులు సాధించుకోవడానిక, ఇలా ఎన్నో రకాలుగా మాటలు అంటుంటారు. ఎందుకంటే వారు మంచి మాట్లాడలేరు, వారు మంచి తలంచలేరు, మంచి మాటలు చెప్పలేరు ఎవరికి. వారు చెప్పరు, చెప్పినటువంటి వారిని ఇలా ఈ ప్రజలు ఈ కొందరి లేక బ్రతుకుతుంటారు. ఈ లోకరీతి ప్రజలకు అది వేస్ట్. ఈ లోక ప్రజలకు యేసు స్వామి కంటే వారు పేదలు ముఖ్యమైపోయింది. ఈ సందర్భంలో యేసు స్వామి యొక్క ధోరణి చెందాం.
ఈ సందర్భంలో యేసు స్వామి ఒక వైఖరి చూద్దాము. ఒకవేళ మనము యేసు స్వామి 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసు స్వామి అంటారు, నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించను. అంటే ఈమె తన జీవితంలో యేసు స్వామి అర్థం చేసుకున్నాడు, ఈమె ఎందుకొరకు నాకు చేసిందని సరైన విధిగా ప్రభావం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, నా యొక్క చెల్లి తమ్ముడు, నువ్వు ఏదైనా చేసినప్పుడు ఈ లోకరీతిగా లోకంలో ఎంతో మంది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నచ్చు, కానీ ధైర్యం తెచ్చుకో. ఆ మరియ చేసింది ప్రభు ఎలా సరైన రీతిగా అర్థం చేసుకోగలిగాడో నిన్ను కూడా ప్రభు అర్థం చేసుకోగలుగుతాడు. నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోలేకపోయిండొచ్చు, నీ తోటి సేవకులు నిన్ను అర్థం చేసుకోలేకపోయిండొచ్చు, నీ కుటుంబీకులు నిన్ను అర్థం చేసుకోలేకపోయిండొచ్చు, ఎందుకు ఇలా చేశావు, కానీ ఎవరి కొరకు చేసావు, ఆ యేసు స్వామి సరైన రీతిగా అర్థం చేసుకుంటాడు. అందుకొరకే ప్రభు ఆమె చేసింది సరైనది అని అర్థం చేసుకున్నందుకే 6వ వచనంలో ఆమెను గురించి ఒక మంచి మాట చెప్తాడు, దీన్ని నిందిస్తున్న వారు, కోపపడుతున్న వారిని, సమ్ముతున్నటువంటి వారిని, తొందర పెట్టుతున్న వారికి ఏమని చెప్తారంటే, ఈమె మంచి కార్యము చేసింది. 6వ వచనం అక్కడ రాయబడింది, యేసు స్వామి అంటున్నాడు, నన్ను ఎవరికి అది మాట లేదు, మరియా యేసు స్వామిని అభిషేకించినటువంటి దీన్ని ఎవరైతే ఆమెను నిందిస్తున్నారో, కోపడుతున్నారో, సంగుతున్నారో, ఆమెను తొందర పెడుతున్నారో, అలాంటి వ్యక్తులకు ఈ మాట చెప్తున్నాడు, అయ్యా మీరు ఆమెను తొందర పెట్టకండి, ఆమె నాయనలా మంచి కార్యం చేసింది. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభు ఈనాటి మాట సంబోధించగలుగుతా, ఈయన కుమారుడు నాయడలే ఈ మంచి కార్యం చేసినాడు, ఈయన కుమార్తె నాయడల ఒక మంచి కార్యం చేసింది, ఈమె చేసిన మంచి కార్యము ఎటువంటి సందర్భాలలో చేసేదో మనము ప్రారంభంలో చూసాము. ప్రభువుని చంపడానికి కంకణం కడుతున్న కాలంలో ఆ సమయంలో యేసు స్వామి ఒక మంచి కార్యం చేసింది. నీ జీవిత యాత్రలో ప్రభు నీతో ఎప్పుడైనా ఒక మాట చెప్పగలుగుతాడా, ఇదిగో నాయన ఈ ప్రియ కుమారుడు ఒక మంచి కార్యం చేశాడని. అంతేకాదు 8వ వచనంలో చూసినట్లయితే ఈమె శక్తి కులని చేశాడు. వాట్ బ్యూటిఫుల్ పాజిటివ్ వర్డ్స్, ఎంత మంచి దీవెనకరమైన మాటలు, శక్తి కొలది చేశాను, ప్రభు చేత పొగడబడింది. ఎందుకొరకు ప్రభు చేత పొగడబడగలిగిందంటే ప్రభు యొక్క హృదయాన్ని ఆమె కదిలించగలిగింది. షీ వాస్ మూవ్డ్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ జీసస్. ప్రభు ఈ స్త్రీ ఎడల ఎంత గొప్పదైగలిగినటువంటి ఇక ఆమెను ఎవరు తొందర పెట్టకుండా చేశారు, ఇక ఎవరు కూడా ఆమె తొందర పెట్టలేకపోయా. నీ చేతుల్లో నేను ఎవరైనా తొందర పెడుతున్నా, నీ అధికారి తొందర పెడుతున్నా, నీ పొరుగు వారు తొందర పెడుతున్నా, నీ స్నేహితులు తొందర పెడుతున్నా, అనేక మంది నీ జీవితంలో నిన్ను తొందర పెడుతున్నటువంటి నీ కుటుంబాన్ని తొందర పెడుతున్న సందర్భాలయ్యా, ధైర్యం తెచ్చుకోండి. ఈ స్త్రీ వలె నువ్వు జీవిస్తే ప్రభు ఆ స్త్రీని ఎవరు తొందర పెట్టకుండా చేస్తాడు చేస్తాడు. అంతేకాదు ఆమె చేసిన ప్రతి కాలము జ్ఞాపకం చేస్తున్నట్టు ఆ ప్రకటన
మరింత వరకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినము కొరకు మనకు చక్కటి వాక్య సందేశమును అందించినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి, మన యొక్క కరీంనగర్ అధ్యక్ష మండలం అంతటి తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క హోలీ వీక్లో జరిగేటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో ప్రసారం చేయబడతాయి, కావున ప్రతి ఒక్కరు కూడా మరి సాయంకాలం 6:30 మీ కుటుంబాలలోనే ఉండి వీటిని వీక్షించి ఆత్మీయంగా బలపడవలసిందిగా సంఘ బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మనమందరం కలిసి లేచి నిలబడి ఉండగా మనము నీవు చేసిన ఉపకారములకు అనేటువంటి కీర్తన పాడుకుంటుండగా మన ప్రాణాలను ప్రభువునకు సమర్పించుతాము. నీవు చేసిన ఉపకారములకు వచ్చును గాక,
నిశ్చితంబరలో మందు నెరవేర్చినట్లు భూమి మీద గాలిపదార్థ మానుటి నామన నీడు మాకు దయచేయుము. మాయట పదార్థం చేసిన వారిని మేము క్షమించిన కారణం ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలో దేవాదృష్టి తప్పించుము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవైన స్వామి ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకలాశీర్వాదాలు దీవెనలు మనందరికీ సదాకాలము నిండుగా దయచేయుగాక. ఆమేన్.